హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు బిజినెస్ టీవీ. ఈ వీడియోలో మేము హైదరాబాద్లో ఉన్న యాక్సెసరీ షాప్ బిజినెస్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలాంటి ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు, ఏమేమి ప్రైజెస్లో అమ్ముతున్నారు, అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే అసలు ఎలా స్టార్ట్ చేసుకోవాలి, వాటికి సంబంధించిన షాప్కి రెంట్ ఎంత పే చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ ఎంత అవసరం ఉంటుంది, ప్రాఫిట్స్ ఎంత వచ్చే ఛాన్స్ ఉంటుంది అనే అన్ని డీటెయిల్స్ కూడా షాప్ వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకా ఇలాంటి వేరే ఏదైనా బిజినెస్ గురించి వీడియోస్ కావాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. హాయ్ బ్రో. హాయ్. మీ పేరు? మొహమ్మద్ అద్నాన్. అద్నాన్? ఎస్. బ్రో, మీ షాప్ పేరు? బ్రో, ఆర్ఆర్ మాల్. సో బ్రో, మీ షాప్ లో ఎలాంటి ఎలాంటి ఐటమ్స్ దొరుకుతాయి బ్రో? మా దగ్గర కామన్స్ ఉంటాయి, మొత్తం ఉంటాయి. స్పెట్స్, క్యాప్స్, ఇంకా చైన్స్, అన్ని క్లోజ్, ఆల్ ఎక్సెట్రా, ఆల్ ఐటమ్స్ ఉంటాయి. ఆల్ ఐటమ్స్? ఎస్. సో ఈ స్పెక్స్, ఇది స్టార్టింగ్ రేట్ ఏముంటుంది? స్టార్టింగ్ ప్రైస్ 100 ప్రైస్. 100? ఎస్. 100 నుంచి 350-450 దాకా ఉంటుంది. ఓకే. ఒకవేళ బాగా క్వాలిటీ? బాగా క్వాలిటీ, మంచి మంచి ఐటమ్స్ ఇప్పుడు నడుస్తున్నాయి. ఇప్పుడు వెరైటీ వెరైటీస్ ఉన్నాయి, ఇంకా నడుస్తూనే ఉంటాయి, అన్ని వెరైటీస్ ఉంటాయి. మంచి క్వాలిటీ గాగుల్స్ కావాలంటే ఎట్లుంటాయి? కామన్ లాంగ్ డ్రైవ్ వెదర్ లేక, లేకపోతే ఇక్కడ జిమ్ మోడల్స్ ఉంటాయి. సో దాని ప్రైస్ ఎంత ఉంటుంది? ఉంటాయి 350-450 దాకా ఉంటాయి. సో గాగుల్స్, ఇంకా మీ దగ్గర క్యాప్స్ ఎక్కువ కనబడుతున్నాయి? ఎక్కువ ఉన్నాయి. అవునా బ్రో? ఒక్కసారి చూపెడతా అంటే లైక్ క్యాప్స్ ఎలాంటివి ఉన్నాయి, ఎఫెక్ట్స్ ఎలాంటివి ఉన్నాయి? ఇప్పుడు హిప్ హాప్ ఉన్నాయి, ఇప్పుడు చాలా నడుస్తున్నాయి ఇవి. దీంట్లో క్వాలిటీ మనం మొత్తం ఉంటాయి, కలర్స్ కలర్స్ వెరైటీ ఉంటాయి, ప్యాటర్న్స్ ఉంటాయి దీనిపైన. ఇంకా చైన్స్ ఉన్నాయి, ఇప్పుడు చూడ ఇది కూడా ఇప్పుడు నడుస్తున్నాయి. ఇవి ఎంసీ స్టాండ్ అంట, స్టాండ్స్ నడుస్తున్నాయి, స్నేక్ చైన్స్ ఉన్నాయి. మొత్తం ఏవి కావాలంటే మొత్తం దొరుకుతాయి మన అక్కడ. సో ప్రైస్ ఎంత ఉంటుంది బ్రో ఈ చైన్? చైన్ ఒక స్టార్టింగ్ ప్రైస్ 250 నుంచి 350-150. 250-150? యా, లాస్ట్ 650 దాకా ఉంటుంది. మీ దగ్గర స్పెషల్ ఏంటి బ్రో అంటే ఎక్కువ కొనేది మీ దగ్గర? స్పెట్స్ ఉంటాయి, వాచెస్ ఉంటాయి, చైన్స్. అవునా? ఇగో ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్నాయి ఇవి ఎంసీ స్టాండ్. ఓకే. దీని ప్రైస్ ఎంత బ్రో? దీని ప్రైస్ 450. 450? యా. సో స్పెక్స్ ఒకసారి ఏవేవన్నీ ఒకసారి చూపెడతావు బ్రో అంటే డిఫరెంట్ టైప్స్? ఇప్పుడు ఇది ఉన్నాయి, మధ్య ఏం నడిచిన డైమండ్ కట్. దీని ప్రైస్ బ్రో? 250 బ్రో. 250? యా. ఓకే. ఇంకా సేమ్ అంటే డిఫరెంట్ టైప్స్? డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మొత్తం. ఓకే. ఎంసీ స్టాండ్ బ్రౌన్, బ్లాక్, వైట్ అండ్ బ్లాక్ మొత్తం కలర్స్ ఉంటాయి దీంట్లో. సో దీని ప్రైస్ బ్రో? దీని ప్రైస్ 150. 150? యా. ఓకే. ఇంకా వెరైటీ ఏమన్నా స్పెక్స్? ఇంకా చాలా ఉన్నాయి బ్రో. రేబాన్ బ్రాండెడ్ కంపెనీ. దీని ప్రైస్ బ్రో? దీని ప్రైస్ 350. 350? యా. ఓకే. ఇంకా చైన్స్ కూడా బాగున్నట్టున్నాయి కదా బ్రో? చైన్స్ పెడతాం, ఎలాంటివి ఉన్నాయో, ఎలాంటి టైప్ చైన్స్ ఉన్నాయో? ఇప్పుడు నడిచినాయి, లాగ్ నడుస్తున్నాయి ఇప్పుడు ఎంసీ స్టాండ్స్. ఇంకా ఇవి నడుస్తున్నాయి, సన్న అంటే సన్న ఉంటాయి మన దగ్గర. ఈ స్నేక్ చైన్ ఇది. సో అన్ని ప్రైజెస్ ఒకటేనా బ్రో? వెరైటీ ప్రైజెస్ ఉంటాయి. అవునా? ఇప్పుడు ఎట్లా బ్రో? ఇప్పుడు ఎంసీ స్టాండ్ అయితే ఎలాంటివి ఉంటాయి? ఎంసీ ఇదే అంటే 350 దాకా ఉంటాయి. ఓకే. 350-450. స్నేక్ చైన్ అంటే మనకి 250 దాకా వస్తాయి ఇది. ఓకే. ఇప్పుడు నార్మల్ కామన్ అంటే 150-200 దాకా వచ్చేసాం మనకి. బ్లాక్, బ్రౌన్ దీనిపైన ప్యాటర్న్స్ ఇట్లా ఉంటాయి. ఇంకా బెల్ట్స్, వాచెస్ ఏమన్నా? వాచెస్ ఉన్నాయి కదా, చైన్స్ ఉన్నాయి, బ్రాండెడ్ కంపెనీస్ ఉన్నాయి మన దగ్గర. ఒక్కసారి ఇప్పుడు నడుస్తున్నాయి గోల్డెన్, సిల్వర్, బ్లాక్ అన్నీ ఉంటాయి మన దగ్గర. దీని ప్రైస్ ఎంత బ్రో? దీని ప్రైస్ ఏమో 1000. 1000? యా. ఓకే. మీ స్టార్టింగ్ రేట్ ఎంత బ్రో వాచ్? వాచ్ మా 500 నుంచి స్టార్టింగ్ ప్రైస్. 500? ఒకసారి పెడతారా? 500 అంటే 450 దాకా వచ్చేసాము. సో మీ దగ్గర వాచెస్ ఎన్ని టైప్స్ వెరైటీస్ ఉండొచ్చు బ్రో? ఆల్ ఐటమ్స్ ఉన్నాయి మన, చైన్స్, బెల్ట్స్. ఒకసారి వాచెస్ ఒకసారి పెట్టారా బ్రో, ఏ వెరైటీస్ ఉన్నాయి? ఇవన్నీ ఇప్పుడు ఎంత బ్రో? 1500. 1500? ఎస్. ఓకే. ఇంకా నడుస్తున్నాయి ఇప్పుడు
1000 దాకా వచ్చేసాయి మనకి. 1000? Yes. Okay. Silver? Silver. ఎంత బ్రో? 1000 rupees. 1000. ఏది బ్రో? Cheese. Okay. 1000 దాకా వచ్చేసాయి. 1000? Yes. ఇప్పుడు గోల్డ్ 1000 గిట్లా అది గిట్లా వచ్చేస్తాయి. 1000? Yes. క్యాషియో, క్యాషియో చూసాం. దాంట్లో మనకి సిల్వర్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది. ఓకే. ఇంకో లాస్ట్ ఉంటే సిల్వర్ గ్రే. సిల్వర్ గ్రే 1000. ఇది బ్రో ఎంత? 1000. 1000? Yes. ఇంకా బ్రో మీ దగ్గర ఈ బెల్ట్స్ వేరే యాక్సెసరీస్ ఉన్నట్టున్నాయి. ఆ బెల్ట్స్ ప్రైసెస్ బ్రో? బెల్ట్స్ స్టార్టింగ్ ప్రైస్ 150. 150? Yes. 150 నుంచి 650 దాకా ఉంటది. 650 వరకు? Yes. ఒకసారి చూపెడతా బ్రో. మంచి ఆ ఉన్నాయి కదా. ఇవ్వండి. ఇది మీనా బక్కల్ అని మనం దీనిపైన అని మీ ఏ లెటర్స్ అన్నా మొత్తం దొరుకుతాయి మన హెచ్ఏ ఏబి ఏదైనా దొరుకుతాయి మన. 1 piece లేదా? ఎంత బ్రో మీ ప్రైస్? ఇది 350. ఇది 350? ఓకే. స్టార్టింగ్ ప్రైస్ 350? 150. 150? Yes. క్వాలిటీ లేదు బాగుంటాయి బ్రో? ఎక్కువ క్వాలిటీ అంటే లేదర్ క్వాలిటీ మంచి ఉంటుంది. లేదర్ క్వాలిటీ ప్రైస్ ఎంత ఉంటుంది? అదే 550 దాకా ఉంటాయి. 550 వరకు? ఒకసారి చూపెట్టు బ్రో. బ్లాక్ బ్రౌన్ రెండు ఉంటాయి దీంట్లో. ఓకే. 650 దాకా ఉంటాయి. 650 వరకు? Yes. బ్రో క్వాలిటీ బాగుంటాయి అంటే? మంచి ఉంటాయి. క్యాజువల్ ఫార్మల్ దేనిపైన యూజ్ చేసుకోవచ్చు మనం. అంటే మామూలుగా ఇవి బెల్ట్స్ తీసుకున్నప్పుడు మధ్యలో తిరిగిపోతూ ఉంటాయి కదా, సో ఇవి ఎట్లా? ఇవి ఇవి వేరే ఉంటాయి. అవి క్వాలిటీ దానిపైన క్వాలిటీ ఉండదు, ఏముండదు, ఏమో లేదర్ కదా, మంచి నడుస్తాయి ఇవి. సో క్వాలిటీ బాగుంటుంది? క్వాలిటీ బాగుంటుంది. సో 5 ఇయర్స్ గ్యారంటీ ఉంటాయి మాది. 5 ఇయర్స్? 5 ఇయర్స్ గ్యారంటీ. సో క్యాప్స్ బ్రో? క్యాప్స్ మీ క్యాప్స్ కూడా మిగిలిపోయాను అనుకుంటా. క్యాప్స్ ఎలాంటివి? క్యాప్స్ అంటే ఇవ్వండి. ఇప్పుడు ఇది ఉంది, చాలా నడుస్తున్నాయి. ఓకే. దీనిపైన అన్ని పైడన్స్ ఉంటాయి మన పైన. స్టార్టింగ్ రేట్ మన దగ్గర 150 ఉంది. 150 అని చూసినంత వరకు అయితే క్యాప్స్ చాలా ఉన్నాయి కదా? చాలా ఉన్నాయి కదా. క్యాప్స్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? క్యాప్స్ ఉన్నాయి, స్పెడ్స్ ఉన్నాయి చాలా. అంటే క్యాప్స్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? క్యాప్స్ మన ఆల్ వెరైటీస్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి, ఇంకా ప్యాటర్న్స్ వెరైటీ వెరైటీస్ ఉంటాయి. సో బయట ఉన్నాయి మీ దగ్గర? ఇంకా ఏమైనా వేరే యాక్సెసరీస్ ఉన్నాయా అంటే బాయ్స్ సంబంధించినవి? అలా బాయ్స్ మొత్తం ఎక్కువ ఉంది, గర్ల్స్ అంతా లేవు. మామూలుగా ఫార్మల్ బోస్ టైస్ అవన్నీ అవి గిట్లా ఉన్నాయి. దాని ప్రైస్? 150 దాకా ఉంది. 150 అన్ని? ఓకే. సో బ్రో ఇది మామూలుగా ఎప్పుడు పెట్టింది షాప్? పెట్టి 15 ఇయర్స్ అయింది. 15 ఇయర్స్? Yes. 15 ఇయర్స్ బాగానే ఉంది. బాగానే. సో బ్రో ఈ షాప్ పెట్టే ముందు ఎంత ఇన్వెస్ట్ చేసారు అని ఐడియా ఉందా నీకు? అంత ఐడియా లేదు మ్యామ్. ఐడియా లేదా? ఐడియా లేదు. సో ఒకవేళ మినిమం వేరే ఎవరైనా మిలాని షాప్ పెట్టాలనుకుంటున్నారు, సో మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాల్సి వస్తుంది ఉండొచ్చు? పెట్టాలి 1.5 lakh. పెట్టాలి 1.5 lakh? Yes. సో ఒకవేళ పెడితే అది మార్కెట్ ప్రైస్కి బయట ప్రైస్ అంటే మరి మార్కెట్ ప్రైస్ ఇది? సో ఇది కాకిపో మార్కెట్. సో పర్ డే ఎంత వస్తుందో చెప్పారు? ఇలాంటి ఏరియాస్లో ఇలాంటివి మొత్తం మార్కెటింగ్ మొత్తం తిరిగి మనం ఉంటాయి, చాలా ఉంటాయి. 1.5 లేదా 2 దాకా ఉంటుంది. ఎట్లా అంటే పర్ డే ఎంత వస్తుంది ఒకరు పెడితే వాళ్ళకి? పర్ డే మన వాళ్ళ పని ఉంటాయి, 15 ఉంటాయి లేకపోతే 20. ఓకే. ఒకవేళ ఎక్కడ పెడితే? ఇలాంటి పెడితే మార్కెట్ ప్లేస్ కాకుండా బయట ఎక్కడైనా పెడితే వాళ్ళకి సేమ్ వస్తుంది కాదు? తక్కువ వస్తుంది. తక్కువ వస్తుంది మార్కెట్ ప్లేస్ కాబట్టి ఇక్కడ ఎక్కువ ఉంటాయి. ఎడమ మార్కెట్ చాలా ఉంది, అన్నీ పెట్టాలి. ఓకే బ్రో. ఇప్పుడు ఒకవేళ అంటే ఇప్పుడు వేరేవారైనా పెట్టాలనుకుంటున్నారు, ఒకవేళ బయట అంటే వీడియో తీసి వేరే వారైనా పెట్టాలనుకుంటున్నారు, సో మీ సైడ్ నుంచి ఒకవేళ వాళ్ళకి కావాలనుకుంటే మేము తక్కువ ఇస్తారు వాళ్ళకి? తక్కువ ఇస్తాం. తక్కువ ఇస్తా? సో ఎంత పర్సెంట్ తక్కువ ఇవ్వచ్చు అంటే ఒక 10 లేకపోతే 8 అట్లా ఉంటుంది కదా? 10-15 దాకా పెడతాం. 10-15 వరకు అంటే ఏమైనా కావాలంటే మీ నంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేస్తాను. ఓకే. సో మీరు వాళ్ళకి తక్కువలు ఇస్తారు? ఓకే. ఓకేనా? అంటే మీరు మిమ్మల్ని అడుగుతాను తక్కువలు ఇస్తారా? ఇస్తాను. ఒకవేళ వాళ్ళకి ఎక్కువ క్వాంటిటీ కావాలి? ఇస్తాను. చాలా ఐటమ్స్ తీసుకుంటే ఇస్తాం. ఒకటి రెండు తీసుకుంటే అంతా చేయలేము కదా? లేదు బల్క్ లో కావాలి. సరే. సో ఏ ఎక్సర్సైజ్ అయినా బల్క్ తీసుకుంటే ఇస్తారు? ఇస్తాం. అడ్రస్ ఉంది కాచిగూడ ఆర్ఎల్ మాల్ క్రీజీ జోన్ ముంగట ఉంటుంది. నా పేరు అద్నాన్ ఉంది. నా నంబర్ 8096506590. మొత్తం డిస్ప్లేలో పెట్టేసాను అంతే. ఓకే. థ్యాంక్స్ బ్రో. థ్యాంక్స్ ఇన్ఫర్మేషన్. ఓకే. థ్యాంక్స్ బ్రో.